రాజకీయాలు మొత్తం కూడా మలినపడిపోయిని ఏ రకంగా కూడా ప్రజల కోసం ఉండాలనేటువంటి నాయకత్వాలు కరువైపోయి ఇది చాలా బాధాకరం ఏదేమైనా కుటుంబ పాలన అనేటువంటిది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి పార్టీలు గాని ప్రభుత్వాలు గాని ఖచ్చితంగా ప్రజల కోసమే ఉండాలి తప్ప మరొకటి ఉండడానికి లేదు కానీ మధ్యకాలంలో ఎవరి కుటుంబంలో చూసినా అందరూ వస్తున్నారు వాళ్ళు కూడా పని చేస్తున్నారు అదొకటి మళ్ళా వాళ్ళు కూడా రాజకీయంగా పని చేస్తున్నారు మేము పని చేస్తున్నాం కాబట్టి మేము ఎందుకు ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది కాబట్టి అది లిబరలైజ్ అయిపోయింది అందరూ వస్తున్నారు అందరూ భాగస్వాములు అవుతున్నారు ప్రజలే దీని విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం మంచిదైతే కాదు అటు కేసీఆర్ మీద మాని ఈ ఐదేళ్ల పాలనలో ఈ తొమ్మిదేళ్ల పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పరిపాలించిన విధానం కానీ ప్రజలకు నచ్చలేదు।